Hi Indy, this is Brahma. Welcome to Nifty and Bank Nifty Analysis. ఈ వీడియోలో మనము ఈ వీక్ సంబంధించి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఏ జోన్లో మేజర్ సపోర్ట్ ఉంటుంది, ఏ జోన్లో మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది అనేది మాట్లాడుకుందాము. అలాగే వీక్లీ లెవెల్స్ను మాట్లాడుకొని మండే ట్రేడింగ్ కోసం ఇంట్రాడేలో సపోర్ట్ మరియు రెసిస్టెన్స్ ఎలా వర్క్ అవుతుంది, ఏ జోన్లో సపోర్ట్ వస్తుంది, ఏ జోన్లో రెసిస్టెన్స్ వస్తుంది, ట్రెండ్ ఎలా ఉండబోతుంది అనేది కూడా డిస్కస్ చేసుకుందాము. ఇక వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. అలాగే మండే నుంచి మనము కొన్ని స్టాక్స్లో ఇంట్రాడే ట్రేడ్ లెవెల్స్ను కూడా డిస్కస్ చేసుకుందాము. వీటిని మీరు మిస్ కాకుండా ఉండాలంటే, ఎవరైనా ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉన్నట్లయితే, ప్లీజ్ ఇప్పుడే క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇవ్వడం జరిగింది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి కింద ఇచ్చిన లింక్ ద్వారా మాత్రమే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఇక లాస్ట్ వీక్ మార్కెట్ను గమనించినట్లయితే, హై వాల్టిలిటీలో ట్రేడింగ్ని అయితే గమనించాము. గ్యాప్ అప్లో ఓపెన్ అవటం, దాని తర్వాత ఫాలో అవటం, తిరిగి మరలా గ్యాప్ అప్లో ఓపెన్ అవటం, మరలా తిరిగి ఫాలో అవటం, అలాగే గ్యాప్ డౌన్లో ఓపెన్ అవటం, తిరిగి మరలా సపోర్ట్ తీసుకుని అప్ మూమెంటం వెళ్ళటం. ఓవరాల్గా నిఫ్టీని గమనించినట్లయితే, ఈ 17,300 నుంచి డౌన్ సైడ్ 17,000 ఈ 300 పాయింట్ల రేంజ్నే మ్యాక్సిమం ట్రేడ్ అవుతాం గమనించాము. ఇక ఈ ఏరియా అయితే కన్సాలిడేషన్ జోన్ కింద కూడా మాట్లాడుకోవచ్చు. ఈ రేంజ్ని బ్రేక్ అవనంత వరకు మార్కెట్లో నిఫ్టీ ఈ జోన్లోనే కొంతకాలం కన్సాలిడేషన్, అంటే కొన్ని డేస్ కావచ్చు. ఇక డౌన్ సైడ్ 16,800 ఈ వీక్ సంబంధించి సపోర్ట్ ఏరియా కింద గమనిస్తున్నాము. అప్ సైడ్ 17,400 ఈ వీక్ కూడా మనము ఈ రేంజ్నే ఎక్స్పెక్ట్ చేసే ఛాన్సులు ఎక్కువగా ఉన్నవి. ఈ రేంజ్ని బ్రేక్ అవనంత వరకు తప్పకుండా మనము రేంజ్ బోన్లోనే కన్సాలిడేషన్ గమనిస్తాము. కాకపోతే హై వాల్టిలిటీలో ట్రేడింగ్ ఆపర్చునిటీ అయితే గమనించే అవకాశాలు పరిశీలించవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీని గమనించినట్లయితే, నిఫ్టీతో పోలిస్తే బ్యాంక్ నిఫ్టీ ఇంకా హై వాల్టిలిటీలో ట్రేడింగ్ని గమనిస్తూ ఉన్నాము. ఈ వీక్లో మనము 38,500 దగ్గర సపోర్ట్ని గమనించాము. ఇక అప్ సైడ్ మనకి 39,600 అబోవ్, దాదాపుగా 1000 పాయింట్ల రేంజ్ని లాస్ట్ వీక్ గమనించాము. ఈ వీక్ కూడా మనము ఇలానే రేంజ్ని కూడా గమనించే అవకాశం ఉంటుంది. ఇక 39,700 అనేది అప్ సైడ్లో గమనిస్తున్నటువంటి స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. డౌన్ సైడ్లో గమనించినట్లయితే 38,000 డౌన్ సైడ్ ఈ 38,000 బ్రేక్ చేసినట్లయితే సరికొత్త లెవెల్ని మనం తిరిగి గమనించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రేంజ్లోనే ఈ వీక్కి సంబంధించి రేంజ్ని గమనించే అవకాశాలు పరిశీలిస్తున్నాము. డౌన్ సైడ్ అయితే 38,500 సపోర్ట్ ఏరియా, ఇక అప్ సైడ్ 39,700 అబవ్ అనేది రెసిస్టెన్స్ ఏరియా. ఇక మండే ట్రేడింగ్ కోసం నిఫ్టీలో సపోర్ట్ మరియు రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకున్నాము. అలాగే మండే కోసం మనము డౌన్ సైడ్ ట్రెండ్ లైన్ అయితే డ్రా చేసుకున్నాము. శుక్రవారం 17,300 జోన్లో నిఫ్టీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ని అయితే గమనించడం జరిగింది. ఇక ఈ రెసిస్టెన్స్ బ్రేక్ చేసినట్లయితే అప్ సైడ్ మూమెంటం కంటిన్యూ అయ్యే ఛాన్స్ గమనించవచ్చు. అయితే ఇప్పటికున్న అంచనాల ప్రకారం నిఫ్టీ మండే కొంత నెగిటివ్లోనే ఓపెన్ అయ్యే ఛాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇక డౌన్ సైడ్ 17,000 జోన్ అనేది చాలా స్ట్రాంగ్ ఏరియా కింద ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈ సపోర్ట్ ఏరియా బ్రేక్ అవనంత వరకు మరలా ఇక్కడ నుంచి కొంత పుల్ బ్యాక్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ మండే మార్కెట్లో భారీ గ్యాప్ డౌన్లో కనుక ఓపెన్ అయినట్లయితే, డౌన్ సైడ్ నుంచి అప్ సైడ్కి వస్తూ ఉంటే 17,000 జోన్ అనేది స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ అవుతుంది. ఒకవేళ ఈ 17,000 అబోలోనే ఓపెన్ అయినట్లయితే ఇక్కడ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓవరాల్గా ఈ 17,000 జోన్లో ట్రేడ్ అవుతున్నంతసేపు నిఫ్టీని అయితే చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక మండే ట్రేడింగ్ కోసం నిఫ్టీలో ఒక మూడు జోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే, 17,150 నుంచి 16,950 దీని ఫస్ట్ జోన్ కింద మాట్లాడుకోవచ్చు. ఇక 17,150 అబోవ్ నుంచి 17,320 దీన్ని సెకండ్ జోన్ కింద గమనిస్తున్నాము. ఇక డౌన్ సైడ్ స్ట్రాంగ్ ఫాల్ కంటిన్యూ అయినట్లయితే 16,950 బిలో నుంచి 16,750 దీన్ని థర్డ్ జోన్ కింద గమనించే అవకాశాలు పరిశీలించవచ్చు. ఇక ముందు చెప్పుకున్నట్టు ఇప్పుడుకున్న అంచనాల ప్రకారము కొంత నెగిటివ్లోనే ఓపెన్ అయ్యే ఛాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కాబట్టి 17,000 జోన్లో ఓపెనింగ్ని గమనించే అవకాశాలు పరిశీలించవచ్చు. ఒకవేళ 17,000 కూడా బ్రేక్ చేసినట్లయితే అప్ సైడ్ రావడానికి ట్రై చేసినప్పుడు పుల్ బ్యాక్లో రెసిస్టెన్స్ని అయితే ఇక్కడ గమనించడానికి ట్రై చేయండి. ఇక ఈ సెకండ్ జోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఒకవేళ మండే మార్కెట్లో నిఫ్టీ గనక ఫ్లాట్లోనే ఓపెన్ అయ్యి అప్ సైడ్కి వస్తామంటే 17,300 బ్రేక్ అవనంత వరకు ఇక్కడ మనకి అప్ సైడ్ అనేది కన్ఫర్మ్ అవ్వదు. కాబట్టి ఈ జోన్లో గ్యాప్ అప్లో గనక ఓపెన్ అయినట్లయితే ఖచ్చితంగా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ని గమనిస్తున్నాము. ఎప్పుడైతే 17,300 స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ బ్రేక్ చేసి అబౌవ్ సస్టైన్ అవుతుందో నిఫ్టీ ఇక్కడ నుంచి అప్ సైడ్ మొమెంటం కంటిన్యూ చేస్తుంది.
ఇక ఈ ఫస్ట్ జోన్లో ముందు చెప్పుకున్నట్లు నెగిటివ్లోనే ఓపెన్ అయినట్లయితే ఈ ట్రెండ్ లైన్ దగ్గర సపోర్ట్ని గమనించే అవకాశాలు చూడవచ్చు. ఈ సపోర్ట్ ఏరియాలో ఓపెన్ అయినట్లయితే ఒకవేళ నెగిటివ్లో ఇక్కడ కాన్సల్టేషన్ తర్వాత మూమెంటం అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అప్పటి వరకు అయితే ఆచి చూచి ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక థర్డ్ జోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే భారీ గ్యాప్ డౌన్లోనే ఓపెన్ అయినట్లయితే అప్సైడ్ రావడానికి ట్రై చేసినప్పుడు ఈ ట్రెండ్ లైన్ దగ్గర రెసిస్టెన్స్ని అయితే గమనించాల్సి ఉంటుంది. ఈ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసిన తర్వాత మాత్రమే డౌన్ఫాల్ కంటిన్యూ అవుతుంది. అప్పటి వరకు మనము ఈ థర్డ్ జోన్లో ట్రేడింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేయము. ఇక మండే ట్రేడింగ్ కోసం బ్యాంక్ నిఫ్టీని గమనించినట్లయితే డౌన్ సైడ్ మనకి 38,800 అనేది స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఏరియా కింద యాక్ట్ అవుతుంది. ఇది బ్రేక్ అయినట్లయితే ఇదే స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఏరియా కింద గమనిస్తున్నాము. ఇప్పుడుకున్న అంచనా ప్రకారం బ్యాంక్ నిఫ్టీ కూడా కొంత నెగిటివ్లోనే ఓపెన్ అయ్యే ఛాన్స్ గమనిస్తున్నాం కాబట్టి 39,150 నుంచి 38,850 ఈ జోన్లో ఓపెనింగ్ని గమనించే అవకాశాలు పరిశీలించవచ్చు. ఒకవేళ ఈ 38,800 బ్రేక్ చేసినట్లయితే డౌన్ సైడ్ 38,600 ఏరియా అనేది సపోర్ట్ ఏరియా కింద గమనిస్తున్నాము. ఇక ఒకవేళ పాజిటివ్లో కనుక ఓపెన్ అయినట్లయితే 39,500 అబోలో మాత్రమే బ్యాంక్ నిఫ్టీకి అప్సైడ్ మొమెంటము ఉంటుంది. అప్పటి వరకు మనము అప్సైడ్ కన్ఫర్మ్ చేసుకోము. కాబట్టి ఫ్లాట్లో ఓపెన్ అయినా ఈ 39,500 అబోవ్ సస్టైన్ అయితేనే అప్సైడ్ మొమెంటమ్ని కన్ఫర్మ్ చేసుకుంటాము. ఇక మండే ట్రేడింగ్ కోసం బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక మూడు జోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే 39,150 నుంచి 38,800 దీని ఫస్ట్ జోన్ కింద మాట్లాడుకోవచ్చు. 39,150 నుంచి 39,500 దీని సెకండ్ జోన్ కింద మాట్లాడుకోవచ్చు. ఇక 38,800 బిలో నుంచి 38,500 దీన్ని థర్డ్ జోన్ కింద మాట్లాడుకోవచ్చు. ఇప్పటికున్న అంచనా ప్రకారము ఈ ఫస్ట్ జోన్లో కనుక ఓపెన్ అయినట్లయితే 38,800 బ్రేక్ అవనంత వరకు ఇక్కడ మనము తిరిగి స్ట్రాంగ్ పుల్ బ్యాక్ని లేదా సపోర్ట్ని గమనించే అవకాశాలు ఉంటుంది. భారీ నెగిటివ్లో ఓపెన్ అయినట్లయితే మొదట సపోర్ట్ని గమనిస్తాము. కాబట్టి వెంటనే సపోర్ట్ చూసుకుని అప్సైడ్ ట్రేడ్ని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని బిలో అంటే 38,800 బిలో స్టాప్ లాస్ ఉంచుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ 38,800 బిలోలోనే ఓపెనింగ్ గమనించినట్లయితే అప్సైడ్ రావడానికి ట్రై చేసినప్పుడు పుల్ బ్యాక్లో ఇక్కడ రెసిస్టెన్స్ని అయితే కన్ఫర్మ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ రెసిస్టెన్స్ కన్ఫర్మ్ అయినట్లయితే 38,500 అనేది డౌన్ సైడ్లో గమనిస్తున్నటువంటి సపోర్ట్ ఏరియా. ఇక గడిచిన వారంలో గమనించినటువంటి వాలటాలిటీని నెక్స్ట్ వీక్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. భారీ గ్యాప్ డౌన్లు భారీ గ్యాప్ అప్లో మార్కెట్ ఓపెనింగ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మండే మార్కెట్లో స్ట్రాంగ్ నెగిటివ్లో కనుక ఓపెన్ అయినట్లయితే వెంటనే డౌన్ సైడ్ ట్రేడ్కి వెళ్ళొద్దు. సపోర్ట్ చూసిన తర్వాత కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అప్సైడ్ ట్రేడ్ని ప్లాన్ చేసుకోండి. మరలా రెసిస్టెన్స్ జోన్కి వచ్చేంత వరకు వెయిట్ చేయండి. రెసిస్టెన్స్ జోన్కు వచ్చిన తర్వాత మాత్రమే డౌన్ సైడ్ ట్రేడ్ని ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ పాజిటివ్లో కనుక ఓపెన్ అయినట్లయితే రెసిస్టెన్స్ని గమనించి అక్కడి నుంచి డౌన్ సైడ్ ట్రేడ్ని ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్ ఇదండి మండే అనాలిసిస్. ఈ అనాలిసిస్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అనాలిసిస్ వీడియోలు ప్రతిరోజు మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నోటిఫికేషన్ ఆల్ని ఎనేబుల్ చేసుకోండి. మరొక మంచి అనాలిసిస్ వీడియోతో మరలా కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.